ఓం శ్రీ సాయిరాం. సాయి డైరీలో భాగంగా డిసెంబర్ 31వ తేదీ ఉపాసనీ బాబాను వెతుకుతూ సోదరు శ్రీడీరాక 30/12/1911 బాలకృష్ణ గోవింద శాస్త్రి గారు ఉపాసనీ బాబా తమ్ముడు ఉపాసనీ బాబాను వెతుకుతూ షిరిడీ వచ్చారు. బాబా దగ్గరకు రాగానే వీరు ఏమీ చెప్పకుండా బాబాగారు ఖండోబా మందిరానికి వెళ్ళు అని చెప్పారు. ఖండోబా మందిరంలోనే ఉపాసనీ బాబా ఉండేవారు. 30/12/1951 బీవీదేవ్ బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ కుమారుడు శ్రీపాదకృష్ణదేవ్ గారికి ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉన్నారు. వారి స్నేహితులు హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తూ ఉంటే శాంతారాం అనే స్నేహితుడితో నానాసాహెబ్ చంద్రకర్ కుమార్తెకు మైనతాయికి పంపిన ఊదీని సంఘటన గుర్తు చేసుకొని గురుబువాతోటి ఊదీ పంపారు కదా, నాకు అలా పంపితే బాగుండు, బాబా ఊది గనక నాకు చెంత చేరితే నేనెంతో అదృష్టవంతుడని చెప్తారు. ఆ మాటలు విన్న శాంతారాం, మీరు మీ నాన్నగారు సాయి భక్తులే కదా, మీకోసం తప్పకుండా బాబా ఊది పంపిస్తానని ధైర్యం చెప్తారు. మర్నాడు శంకర్రావు అనే వ్యక్తి, నేను షిరిడీలో ఉన్నాను, మన స్నేహితుడు విఠలరావుకు మీకు జరిగిన ప్రమాదం గురించి చెప్పగానే వెంటనే ఆయన ఊది ఇచ్చి మీకు ఇవ్వమని చెప్పారు. ఊది పొట్టాన్ని కృష్ణదేవు గారికి ఇస్తారు. బాబా సమాధి చెందిన 33 సంవత్సరాల తర్వాత అయిన తర్వాత కూడా తను నమ్మిన భక్తులకు తన కోసం అయిన తానికి ఊదిని ఎలా పంపారు, శ్రీపాదకృష్ణదేవ్ గారికి శంకర్రావు ద్వారా అలానే ఊది పంపించారు. చూశారండి, ఈ సంఘటన 1951 జరిగింది. సరిగ్గా మైనతాయి సంఘటన గుర్తు చేస్తుంది. కావున మనం ఆర్తితో ప్రార్థిస్తే ఖచ్చితంగా షిరిడీ నుంచి మనకు వీభూది వచ్చి ఖచ్చితంగా మనకు చేరుతుంది. కావున ఊది యొక్క ఆధ్యాత్మిక శక్తులు మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఊది మన దగ్గరికి వచ్చినట్లయితే, బాబాగారు మన దగ్గరికి వచ్చినట్లే. స్వస్తి. ఓం శ్రీ.